అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. అరవింద సమేత ఎట్టా ఉన్నది? మన వీరరాఘవుడు ఎట్టా చేసినాడు? సినిమా చూసినప్పుడు అండి, ఆ రాయలసీమ స్లాంగ్ తమ్ముడు నోట్లోంచి వింటుంటే అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు తిప్పేంత ఆథారిటివ్గా అనిపించిందండి. చాలా బాగా చేశాడు, చాలా ఆనందం వేసింది చూసినప్పుడు. అండ్ ఇంత అద్భుతమైన సినిమా మనకు అందించిన త్రివిక్రమ్ గారు, ఎప్పుడూ ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ జానర్లో చాలా లైట్గా వెళ్తూ ఉంటాయి. నేను సినిమా చూసిన తర్వాత త్రివిక్రమ్ గారికి చెప్పాను, సార్ క్లైమాక్స్ హైలైట్ కనిపించింది సార్, అది చూసిన తర్వాత ఇంత అద్భుతమైన పాయింట్ మీరు డీల్ చేశారు, నాకు చాలా ఆనందం వేసింది. ఫస్ట్ టైం ఫుల్ ఎమోషనల్ ఫిల్మ్ మీరు చూపించారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ త్రివిక్రమ్ గారు, చాలా బాగా చేశారు. అండ్ ప్రతి నాయకుడు కాదండి, మా ఫ్యామిలీ మెంబర్ జగద్బాబు గారు, ఆ క్యారెక్టర్లో ఆయన కాకుండా వేరే వాళ్ళని ఎవరైనా ఊహించగలుగుతారా? లేదు కదా, నాకు అదే అనిపించింది. ఆ క్యారెక్టర్ అంత గొప్పగా ఉంటాం మొదలగానే తారక్ క్యారెక్టర్ కూడా అంత ఎలివేట్ అయింది. సో బాబు ఫెంటాస్టిక్, బాబు గ్రేట్. అండ్ ఈ సినిమాలో అండి, మేము సినిమా చూసుకున్న తర్వాత చూసుకునే ఒక 2 డేస్ బిఫోర్, సినిమా రిలీజ్ అయ్యే 2 డేస్ బిఫోర్ తమ్ముడితో మాట్లాడుతుంటే ఓ మాట అన్నాడు తమ్ముడు. అన్న సినిమాలో తను చూశాడు, చూసి అన్న సినిమాలో ప్రతి క్యారెక్టరు వాళ్ళు నిజంగా జీవించేశారు, ఆ క్యారెక్టర్లు ఉండిపోయారు, వీళ్ళు కాదు వాళ్ళు కాదు, ప్రతి క్యారెక్టర్ అంత అద్భుతంగా జయించారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సునీల్ గారు, నవీన్ గారు, పూజా గారు, అండ్ నరేష్ గారు, ఈశ్వరరావు గారు, అండ్ ఎవ్రీ పర్సన్, బ్రహ్మాజీ గారు చాలా బాగా చేశారు. అండ్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నేను కంగ్రాచులేట్ చేసింది తమన్ని. తమన్ అద్భుతమైన రీరెకార్డింగ్ ఇచ్చాడు. నిజంగా నేను ఇళయరాజు గారి గొప్ప ఫ్యాన్ అండి, ఆయన మ్యూజిక్ అన్న, ఆయన రీరెకార్డింగ్ అన్న నాకు చాలా ఇష్టం. నిజంగా ఫస్ట్ టైం తమన్ ఒక ఇళయరాజు రేంజ్లో కొట్టాడండి, అంటే సినిమా ఫీల్ అదేదో కొట్టాలి కాబట్టి కాదు, ఆ సినిమా ఫ్లోలో చేశాడు తమన్. కంగ్రాట్స్. అండ్ సరే, మీ అందరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు, ఎంతో బిజీ స్కెడ్యూల్, ఎన్టీఆర్ బయోపిక్ డే అండ్ నైట్ చేస్తున్నారు, 2 పార్ట్స్ చేయాలి, ఎంతో బిజీ స్కెడ్యూల్లో కూడా అడిగిన వెంటనే ఈ ఫంక్షన్ కాదని మా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి వచ్చిన బాబాయ్కి చాలా థ్యాంక్స్ బాబాయ్, చాలా థ్యాంక్స్. ఒకటే ఒక లోటు అనిపించిందండి నాకు, మా నాన్నగారు ఈ ఫంక్షన్లో ఉంటే చాలా బాగుంటుంది. ఆయన లోటు ఒక్కటి ఇప్పుడు నాకు తమ్ముడు వెల్తిగానే ఉండేది, అలాంటిది మన బాలయ్య, మా బాబాయ్ ఆ లోటుని తీర్చేశారు. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ బాబాయ్. ఆయన మాటల కోసం మీరు కొంచెం సేఫ్ వే చేసిండండి. అండ్ ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ లైక్ టు సే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీకోసం మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలు, పిల్ల పిల్లలు, అక్కచెల్లెళ్ళు, బిడ్డలు వెయిట్ చేస్తుంటారు, జాగ్రత్తగా వెళ్ళండి. జోహార్ హరికృష్ణ, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై హింద్.